శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ధనం లేకుండా బాధపడుతున్నాం, వచ్చిన డబ్బులు ఖర్చు అవుతున్నాయి, రావాల్సిన డబ్బులు రావటం లేదు, అలాగే అప్పులు ఇచ్చినవి వెనక్కి తిరిగి రావటం లేదు, మేము చేసిన అప్పులు తీరటం లేదు. ఇలాంటి బాధలు చాలామందికి ఉన్నాయి. డబ్బులు సంపాదిస్తాం, సంపాదిస్తూ ఉంటాం, దాచిపెడతాం, ఉన్నట్టుండి దేనికో ఖర్చు అయిపోతూ ఉంటాయి. అది ఎందుకు ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం అంతా ఖర్చు అయిన తర్వాత చూసుకుంటే అది పెద్దగా ఉపయోగపడుతుందా అనేటువంటి ఆలోచన కూడా ఉండదు, మన పరిస్థితి కూడా మనకు కనపడదు. అనాలోచితంగా మానసికమైనటువంటి అంటే టెంప్టింగ్ అంటాం కదా, తద్వారా ఒక వస్తువు రోడ్డు మీద పోతూ ఉంటాం, వస్తువు కనపడుతుంది, టక్కన ఆ క్షణానికి మనసు అది కొనాలి కావాలి అనేటువంటి ఒక ఆలోచన కలుగు చేస్తూ ఉంటుంది. భవిష్యత్తులో అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన కూడా మనలో, ముఖ్యంగా మనం 1 రూపాయి ఖర్చు పెడుతున్నాము అంటే తద్వారా ఏదైనా భవిష్యత్తులో మనకి మంచి జరుగుతుందా, ఆ వస్తువు దేనికైనా ఉపయోగపడుతుందా అనేటువంటి ఆలోచన చేసే ఒక వస్తువును కొనాలి. అలాగే దేవుడు పూజలు చేస్తూ ఉంటాం. దేవుడు పూజలు ఎందుకు చేస్తాం? మనం శ్రేయస్కరంగా ఉండడం కోసం పూజ చేస్తూ ఉంటాం. ఇవేవి లేకుండా అనాలోచితంగా చేసేటువంటి పనులు ఏవైతే మనం ఖర్చులు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా తొలగిపోవాలి. లక్ష్మీదేవి మన అవసరాలకి చూడండి, మనం దాచిపెట్టుకున్నటువంటి డబ్బు కూడా మన అవసరాలకు లేకుండా పోతూ ఉంటుంది. ఎవరో వస్తారు, టక్కన ఇచ్చేస్తాం, కానీ మన అవసరానికి వచ్చేసరికి వాళ్ళు ఇవ్వరు, తిరిగి ఇవ్వరు. మనం అవసరానికి మరలా మనం ఇంకో చోట అప్పు చేయాల్సి వస్తుంది. మనం ఇతనికి ఇచ్చేది చేబదులుగా సహాయం కోసం ఇస్తాం, మనకు కావాల్సింటే మాత్రం మనం వడ్డీలకు తెచ్చుకోవాలి, వడ్డీలు కట్టుకుంటూ ఉండాలి, ఆ బాధలు అనుభవిస్తూ ఉండాలి. అవి తీరవు, అవి తీరక మళ్ళీ ఇంకో చోట తీసుకురావాలి, అవి ఇవి కలిపి మళ్ళీ ఇంకో చోట వడ్డీ పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనం అప్పుల భారం ఎక్కువ పడుతూ ఉంటాం, మన చేతి నుంచి ఇచ్చినటువంటి డబ్బులు మాత్రం వెనక్కి తిరిగి రావు. ఇలాంటివి చాలామందికి జరుగుతున్నటువంటి విషయాలు. అలాగే డబ్బు నా దగ్గర ఉంది అనుకుంటూనే అందరికి సహాయం చేసి చివరికి తన దగ్గరకు వచ్చేసరికి ఏమీ లేకుండా పోయేటువంటి పరిస్థితులు కూడా చాలామంది చవిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా డబ్బుని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. లక్ష్మీదేవిని ఎంతవరకు ఎలా ఖర్చు పెట్టాలో అలానే ఖర్చు పెట్టాలి, ఎంత గౌరవించాలో అంత గౌరవించాలి. అపాత్రదానం అంటాం, మనకి తెలిసిన వ్యక్తే కదా అని చెప్పి అతనికి అవసరమో కాదో తెలియకుండానే మనం డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాం. మన ఇచ్చినటువంటి డబ్బులు వాడికి ఉపయోగపడటమని తీసి పక్కన పెడితే ఎంతసేపటికి వాడి విలాసాలకు ఖర్చు పెడుతూ ఆ అప్పుల్ని ఇచ్చేస్తూ ఉంటాడు. ఎవరైతే విలాసాల కోసం అప్పు చేస్తున్నారో ఆ అప్పును తీర్చడం అనేది వాడి మనసులో ఉండదు, తీర్చాలన్న ఆలోచన కూడా వాడి మనసులో కలగదు. ఎందుకు కలుగుతుంది? విలాసం కోసం చేశాడు కదా. అసలు అప్పులు చేసి మరీ విలాసం చేసేటువంటి వాడికి అప్పు తీర్చాలన్న ఆలోచన ఉండదు కదా. విలాసం చేయాలి అనుకుంటే మన దగ్గర ఉన్న డబ్బుతో కొంతవరకు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ మిగిలిన డబ్బును దాచిపెట్టుకుంటూ ఉంటారు. అలాంటిది విలాసం చేయడానికే అప్పు చేస్తున్నాడు అంటే ఎంతవరకు అప్పు తీరుస్తాడు అతను? నువ్వు ఎంత బలవంత పెట్టినా కూడా ఇస్తానంటాడు. ఇవాళ రోజున విలాసవంతమైన జీవితం గడపడానికి నీ దగ్గర అప్పు దొరికింది, ఇంకో చోట ఇంకో రోజు దొరుకుతుంది, ఇంకో చోట ఇంకో రోజు దొరుకుతుంది, వాళ్ళ జీవితమే అంత. అలాంటి వాళ్ళకి అప్పులు ఇచ్చి ప్రోత్సాహపరిచి వాళ్ళ జీవితాన్ని మనం పాడు చేయడమే కాకుండా మనం నష్టపోతూ ఉంటాం. ఇలాంటి వాళ్ళకి మంచి పరిహారం కలగాలి అనుకున్నటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవ్వాలి అనుకున్నటువంటి వారికి మంచి పరిహారం, అది కూడాను తంత్ర పరిహార శాస్త్రంలో చెప్పబడినటువంటి ఒక మంచి పరిహారం. శనివారం రోజున చెబుతున్నాను ఇక్కడ కూడా, ఇది కూడా ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి పరిహారమే. ఇందాక చెప్పాను బుద్ధి కుశలత, ఎవరికి అప్పు ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు అనేది కూడా ఆయన బుద్ధి కుశలతతో మనకు చెబుతూ ఉంటారు కాబట్టి, ఆ బుద్ధిని మనకి ప్రేరేపిస్తుంటారు కాబట్టి ఇది కూడా ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఒక పరిహారమే. శనివారం రోజున సాయంకాల సమయంలో ప్రదోషకాలం అంటే సాయంత్రం 5:45 నుంచి 6:40 మధ్యలో ఒక వడలు, పెద్ద ఒక అరచేతి అంత వడలు చేసుకోండి. ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఎక్కడైతే రావి చెట్టు ఉంటుందో ఆ దేవాలయానికి వెళ్ళండి. కొద్దిగా సింధూరం, 50 గ్రాములు పెరుగు, ఈ 3 తీసుకోండి. వడలు, పెరుగు, సింధూరం, ఈ 3 మాత్రమే. ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఆలయ ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు దగ్గర అంటే కింద మూలం దగ్గర ఒక చిన్న ఆకులు కానీ ఏదైనా సరే కింద ఏదైనా ఆచ్ఛాదనగా వేసి ఈ వడలు పెట్టండి. ఈ వడలు పెట్టి మినప వడలు అవి కూడాను
మినుములతో మినపప్పుతో తయారు చేసినటువంటి వడలు ఏవైతే ఉంటాయో అవి. వడలు అంటే పచ్చిపప్పుతో కూడా చేస్తుంటారు, పెసరపప్పుతో చేస్తుంటారు, అవి కాదు, మినపప్పుతో తయారు చేసేటువంటి వడలు మాత్రమే. ఇక్కడ రాహుగ్రహ బాధ నివారణ కూడా కలుగుతూ ఉంది. ఇక్కడ పెరుగు తీసుకోండి, ఈ వడల మీద పెరుగు వేసేయండి. పెరుగు వేసి కొద్దిగా సింధూరం అట్లా వాటి మీద కొద్దిగా చల్లేసి ఆంజనేయ స్వామివారిని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకొని తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. అలా ఒక 5 శనివారాలు చేయండి. తప్పనిసరిగా మీకు కావలసినటువంటి ధనం మీ చేతికి అందడం, మీరు ఇచ్చినటువంటి రుణం మరలా మీకు వెనక్కి తిరిగి రావడం, మీరు చేసినటువంటి రుణం తీరిపోవటం, మీకు అవసరానికి తగ్గట్టుగా ధనం మీ దగ్గర నిల్వ ఉంచుకునేటువంటి ఆలోచన విధానం, ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామివారి అనుగ్రహం చేత, అక్కడ పెట్టినటువంటి మినపవడలు రాహుగ్రహ అనుగ్రహం చేత తప్పనిసరిగా కలుగుతాయి. మీరు ధనానికి ఎక్కడా లోటు లేకుండా మీ జీవితంలో చక్కగా సుఖంగా సంతోషంగా మీ జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. మరలా మరలా చూస్తున్నాను, ఆ వడలు పెట్టి పెరుగు వేసి సింధూరం వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి. ఇలా 5 శనివారాలు చేయండి. తప్పనిసరిగా ఆంజనేయ స్వామివారి అనుగ్రహంతో మీరు అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.